అక్కడవేముల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన ఎస్సీ కమ్యూనిటీ కాలనీలో ఉన్నాం. ప్రత్యేకించి ఎస్సీ కులస్తులందరికీ మీ బిడ్డలాంటి రాజవంలు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు. ఈ గ్రామానికి కూడా మేము గడప గడప విచ్చేసినప్పుడు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఈ కుటుంబాలు శ్మశాన వాటికి సంబంధించి చర్చించినారు, మాతో ప్రస్తావన చేసినారు. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి శ్మశానం లేదని, మనుషులు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు చేయడానికి కావలసిన స్థలం లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు ప్రభుత్వం వైపు నుంచి అయినా స్థలాన్ని సూచించండి, లేదు మరొక మార్గం ద్వారా అయినా మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అన్ని ఇళ్ళు, దాదాపుగా 40 ఇళ్ళు ఉంటే అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు సంబంధించిన ఎంఆర్ఓను పిలిచి ఎక్కడైనా ఈ కులస్థలకు సంబంధించి అంత్యక్రియలు, దహన సంస్కారాలు చేసుకోవడానికి ఒక ఎకరా స్థలం ఉంటే చూడాలని చెప్పి కోరడం జరిగింది. కానీ ప్రభుత్వ దానికి సంబంధించిన స్థలం లేకపోవడం వలన రాజుపాల ఎంఆర్ఓ గారు ప్రభుత్వానికి సంబంధించిన స్థలం లేకపోవడం చేత నిరాకరించడం జరిగింది. ఇక కాలయాపన జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి, ప్రభుత్వం ద్వారా ఇప్పించే ప్రయత్నం చేయాలంటే అనే అభిప్రాయం ఉండడం చేత ఇక మేమే డబ్బులు పెట్టి కొనిస్తామని చెప్పి ఆ రోజు ఇదే చర్చిలోనే మాటిచ్చినాం. వీళ్ళకు మీరే ఒక సంబంధించిన స్థలాన్ని సూచించుకోండి, అందుకు అయ్యే డబ్బులు మాకు చెప్తే మేము ఇస్తామని కూడా ఆ రోజు చెప్పాను నేను. దానికి ఆ రోజు వాళ్ళు మాట్లాడి వారికి కావలసిన స్థలం తీసుకునే దానికోసం 500,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినారు. 500,000 రూపాయలు 500,000 రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం. చెప్పిన మాట ప్రకారం ఆ రోజు స్థలం కొనడానికి 2.5 లక్ష ఆ రోజు ఇచ్చినాం, అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పి. మిగతా 2.5 లక్ష ఇప్పుడు ఇస్తామని చెప్పినాం. చెప్పిన మాట ప్రకారం తిరిగి 2.5 లక్ష ఇప్పుడు ఇస్తాం.